రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో విషాద ఘటన జరిగింది. ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొని రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. ఇంటి బయట చిన్నారి సాహితి ఆడుకుంటుండగా బస్సు మృత్యు రూపంలో దూసుకొచ్చింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును నడపడంతో టైర్ కింద పడి చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. దీంతో చిన్నారి బంధువులు ఆందోళనకు దిగారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యానికి ఒక చిన్నారి బలైనట్లు తెలుస్తోంది. అసలు ఈ విషాదకర సంఘటన ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది? మరి డ్రైవర్ పై కేసు నమోదు చేశారా? బాలిక తల్లిదండ్రులు ఏమంటున్నారు? పూర్తి డీటెయిల్స్ చెప్పండి. శ్రీవిద్య, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగులూరు గేట్ సమీపంలో సాహిత్య స్కూల్ డ్రైవర్ నిర్లక్ష్యంగానే ఈ బస్సు కింద పడి చిన్న రెండేళ్ల చిన్నారి మృతి చెందినట్టు తెలుస్తుంది. అయితే రంగారెడ్డి జిల్లా మంచాలకు చెందిన బోయని వెంకటేష్ చంద్రుల వారికి దంపతులకు కూతురు అని చెప్పవచ్చు. అయితే వెంట తీసుకొని వస్తున్న నిన్న రాఖీ పండుగ సందర్భంగా ఊరు వెళ్ళిన తర్వాత వారు సొంత ఇళ్లకు చేరుకున్న సమయంలో అయితే ఈ స్కూల్ డ్రైవర్ ఏదైతే ఉందో నిర్లక్ష్యంగానే ఆ స్కూల్ పాప యొక్క మీదికి విషయం తెలిసింది. అయితే డ్రైవర్ నిర్లక్ష్య కారణంతోనే ఈ సంఘటన జరిగిందని చెప్పవచ్చు. అటు తల్లిదండ్రులు మొత్తం అతనిపై కేసు పెట్టడానికి వెనకాలకుండా అయితే పోలీస్ స్టేషన్ కు వెళ్ళి పూర్తిగా అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది. అయితే పోలీసులు మొత్తం డ్రైవర్ నిర్లక్ష్య కారణంగానే ఈ సంఘటన జరిగిందని చెప్పి ఒక నిర్ధారణ కూడా వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఎక్కడైతే పాప అయితే అక్కడక్కడ సంఘటన జరిగిన ప్రాంతంలోనే అక్కడికక్కడే మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ పాపను డ్రైవర్ నిర్లక్ష్య కారణంగానే ఈ పాప మృతి చెందినని ఇటు తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. రైట్ రమేష్.